స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణం కేసులో ఏసీబీ రంగంలోకి దిగింది. స్పోర్ట్స్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కమిటీ సభ్యుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లను స్టేట్ లెవెల్ వారికి అధిక మొత్తంలో స్పోర్ట్స్ కమిటీ సభ్యులు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నగరంలోని స్పోర్ట్స్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ తో పాటు పలువురు కమిటీ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీవిద్య, స్పోర్ట్స్ కోటలో మెడికల్ సీట్ల కుంభకోణంలో మరో అడుగు ముందుకు వేసినని చెప్పవచ్చు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో స్పోర్ట్స్ కోట కింద మెడికల్ సీట్లు పొందినట్లు వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎంబీబీఎస్ సీట్లు పొందడానికి స్పోర్ట్స్ కోటలో దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పాటు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలపై బాధితులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఏసీపీ అధికారులకు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే 2017 విద్యా సంవత్సరానికి చెందిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మెడికల్ సీట్లో స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాలన్న నేపథ్యంలో అయితే ఈ విధంగా కుంభకోణానికి పాల్పడిన వారిపై కూడా ఇటు ఏసీపీ అధికారులు అంటే 3-సభ్య కమిటీ వేయడం జరిగింది. అయితే 3-సభ్య కమిటీ నేపథ్యంలో వారికి చెందిన వారి ఇళ్లలో సభ్య కమిటీ మెంబర్లో చెందిన వారిలో 5 చోట్ల హైదరాబాద్ 5 చోట్ల ఏసీపీ అధికారులు దాడులు నిర్మించారు. అందులో భాగంగానే అప్సి కూడా వెంకటరమణ ఇంటిపై కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడిలో అనేక అక్రమంగా సంపాదించిన ఆస్తులు కూడా ఉన్నట్లు కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ. వైద్య కళాశాలలో దాని గురించి క్రీడా కోటా ఉన్నది, స్పోర్ట్స్ కోటా కింద సెలక్షన్ క్యాండిడేట్లు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దాని మీద అధికారులు దాని మీద విచారణ చేశారు ఏసీబీ అధికారులు. దాని గురించి ఈరోజు వారి ఆదేశానుసారం ఈ జి వెంకటరమణ ఈ డిప్యూటీ డైరెక్టర్ అతని దగ్గరికి